హాయ్ హలో అందరికీ, అందరికీ రథసప్తమి సూర్య భగవాన్ ఆశీస్సులు అందరికీ ఉండాలని రథసప్తమి శుభాకాంక్షలు చూస్తున్నాం. దేవ పంచాయతీని కోల ఏడు కోవళ్ళు మన బాబా మెట్టలో ఉన్నది కదా, మొత్తం ఇక్కడ గంగరెద్దులో కూడా పెట్టి ఇలా చేసి చూస్తున్నారు కదా, మనకి చాలా ఆశీర్వదిస్తున్నారు. తర్వాత ఇక్కడ సూర్య భగవాన్ ఆలయము, అలాగే ఏడు కోవళ్ళు ఉంటాయి. సోమవారం నాడు శివుడికి, మంగళవారం ఆంజనేయ స్వామి, బుధవారం వినాయకుడికి, లక్ష్మీవారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, అలా శనివారం వెంకటరామూర్తి, ఆదివారం సూర్య భగవాన్. ఇలా మొత్తం 7 టెంపుల్స్ ఉంటాయి. సో మీరు ఎప్పుడైనా మన విజయనగరంలో ఉండి ఈ 7 టెంపుల్స్కి వెళ్ళలేదంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. బాబామెట్ట దగ్గర ఉన్నది, ఇది చూశారు కదా, ఇక్కడ మొత్తం ఇవాళ సూర్య భగవాన్ ఆలయం విశిష్టత రథసప్తమి కాబట్టి చాలామంది భక్తులు అయితే చాలామంది వచ్చారు. మార్నింగ్ అయితే ఇంకా బాగా అక్కడ మంటలా పెట్టి మనకి పరవాణం వండారనమాట, అది కూడా మీకు చూపిస్తాను ఎలా పెట్టారు ఇటుకలతోని అది అని చెప్పి. ఇదిగోండి, ఇది శ్రీ శివ పంచాయతీ కోవెల అని చెప్పి గుడి అని చెప్పాను కదా. సో మీరు విజయనగరం నుండి ఇక్కడికి వస్తే చాలు, మీకు మొత్తం అన్ని టెంపుల్స్ కవర్ అయిపోతాయి, మొత్తం దర్శనం అయిపోతుంది అనమాట అన్ని టెంపుల్స్కి. సో మీరు ఏ రోజైనా ఈ గుడికి వస్తే మీకు అన్ని టెంపుల్స్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఇగోండి లోపల కూడా మొత్తం అన్ని టెంపుల్స్ ఉన్నాయి. ఇగోండి ఇది శివుడిది, ఇంకా అన్ని సాయిబాబా అన్నీ ఉన్నాయి. వీలైనంత మట్టుకు అన్ని కవర్ చేశాను. మెయిన్ సూర్యభగవాన్ కాబట్టి సూర్యభగవాన్ ఆలయం అయితే చూపిస్తున్నాను. అందరూ ఎవరైతే వెళ్ళలేదో దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో మన వీడియో ద్వారా చూసి, హారతి కూడా ఇస్తున్నప్పుడు కూడా కవర్ చేశాను, మీరు అందరూ చూస్తారని. ఇగోండి ఇక్కడ ఆంజనేయ స్వామి అన్నీ ఉన్నాయి. మొత్తం పంతులు గారి చేత కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేశాను, అది కూడా వేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది. మొత్తం ఆ టెంపుల్ ఏమవుతున్నాయి, ఇగోండి హారతి. ఎవరైతే వెళ్ళాలనుకుని వెళ్ళడం అవ్వలేదు, రష్ లేకపోతే అనుకుని కారణాల వల్ల, ఇక్కడ మీరు చూసి దర్శనం చేసుకుని హారతి తీసుకుంటారని ఆశిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది. మొత్తం ఇంకా లాస్ట్లో కూడా ఒక పెద్ద రథంలా పెట్టారు, మన వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నది కదా సరస్వతీదేవి గుడి దగ్గర రింగ్ రోడ్లో, అక్కడిది కూడా ఒక రథంలా తయారు చేసి మార్నింగ్ ఊరేగించారంటే అది కూడా. ఇదిగోండి మీరు చూస్తున్నారు, ఇది సూర్యభగవానుడి టెంపుల్. ఇదే మనకి ఇక్కడ హారతి ఇచ్చినప్పుడు కూడా మీకు పెట్టాను, పూర్తిగా వీడియో చూడండి బాగుంటుంది. ఇంకా మన ఛానల్ని ఎవరైతే చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. ఇదిగోండి సూర్యభగవానుడి ఈరోజు చెప్తారు పూర్తిగా. విజయనగరం బాబామెట్ట ఏడుకోవెల్లో కొలువైన శ్రీ సవిత్ర సూర్యనారాయణ స్వామి వారికి ఈరోజు అవసరం సూర్య జయంతి పడుతున్న సందర్భంగా తెల్లవారుజాము 5 గంటల సుప్రభాత సేవ, అనంతరం భక్తుల మరియు పాలవర్గ సభ్యుల గోత్రనామాలతో విశేష పంచామృతాభిషేకం జరిగింది. అనంతరం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా స్వామిగా శాస్త్రోక్తంగా పాలు పొందించే కార్యక్రమం జరిగింది. పొందించిన తర్వాత స్వామి ప్రసాద నివేదన చేసి భక్తులు పంచడం, ఆ తర్వాత 30 కేజీల ప్రసాదాన్ని తయారు చేసి భక్తుల స్వహస్తాలతో పాలు పొందించి ఆ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఈ సంవత్సరం కొత్తగా 21 మంది మహిళలచే సామూహికంగా పొయ్యిలు పెట్టి పాలు పొంగించే కార్యక్రమాన్ని చేపట్టారు కమిటీ వారు. ప్రతి ఒక్కరు కూడా వచ్చి పాలు పొంగించుకొని ఆ ప్రీతిగ్రహాలు స్వీకరించారు. అలాగే సాయంత్రం ఈరోజు సాయంత్రం సూర్య జయంతి పండుగ సందర్భంగా మా కోవెలలో ప్రాంగణంలో శ్రీ సుందరమూర్తి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం. ఆరోగ్యం భాస్కరాదిచ్చే మనకి ఆరోగ్య ప్రదాత ప్రత్యక్ష దేవుడు కనిపించే దేవుడు ఆ సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవాన్ని మన ప్రతినిత్యం కొలుచుకుంటే మన శరీర ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే ఆలయ ప్రాంగణంలో ఈ మాఘమాస ఉత్సవాల్లో భాగంగా 4వ వారం నాడు సూర్య నమస్కారాలు చేస్తున్నాం. సూర్య నమస్కారాలు భాస్కరాత్ నమస్కారం ప్రియాతి, సూర్య నమస్కారాలు అంటే స్వామికి చాలా ఇష్టం, నమస్కార ప్రియాతి. కావున సూర్య నమస్కారాలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ తీర్థం ఎవరైతే సేవిస్తారో వాళ్ళకి శారీరక మానసిక నేత్ర చర్మ వ్యాధులు కూడా నిరూపణ అవుతాయి. కావున తప్పకుండా అందరూ కూడా పాల్గొని తరించి స్వామికి అనుగ్రహాన్ని కరుణాకృప కటాక్ష వీక్షణ పొందవలసిందిగా కోరుతున్నాం. ఎన్ని గంటలకు అండి సాయంత్రం? సాయంత్రం 6 గంటలకు కళ్యాణం. 6 గంటలకు కళ్యాణం. బయట ఉన్న పొయ్యిలు అవన్నీ ఉదయం అంతా చేశారు, ఉదయం కళ్యాణం అవుతుంది. ఓకే, బావమెట్ట ఏడుకోవెల్లు ఆలయ ప్రధాన అర్చకులు నా పేరు ఆరవెల్లి అనంత నరసింహమూర్తి శర్మ నా పేరు. ఈరోజు ఘనంగా జరిగే రసత్వ ఉత్సవాల్లో ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొని సాయంత్రం 6 గంటలకు కళ్యాణం ఉంది. కళ్యాణంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాను. జయ శ్రీ. ఆయన మాటల్లో విన్నారు కదా నా ఆలయ ప్రధాన అర్చకులు, ఇవాళ సాయంత్రం 5 గంటలకు సుమారు ఆ ప్రాంతంలో కళ్యాణం కూడా చేస్తారంట సూర్య భగవానుకి. ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వెళ్ళండి, ఎందుకంటే ఇప్పుడే వీడియో పెడుతున్నాను. ఎందుకంటే సాయంత్రం ఎవరైనా వెళ్ళాలనుకుంటారు కదా, కానీ తెలియదు కదా ఈ సమాచారం అందుతూనే వెళ్తున్నారని ఆశిస్తున్నాను. అందుకనే రష్ అయితే చాలామంది ఉన్నారు, చాలామంది ఇంకా వదలండి తొందరగా అంటున్నారు, కానీ జనాలు మరి ఉన్నారు, అందరికీ పూజ చేసి పంపించాలి కాబట్టి మొత్తం శాస్త్రోపరంగా మంత్ర పుష్పం హారతి అన్నీ ఇచ్చి చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అవుతుంది. జనాలు అయితే ఉన్నారు, బాగున్నారు ఇవాళ మెయిన్ ఇవాళ సూర్య భగవాన్ రథసప్తమి కదా.
మొత్తం మీకు ఆ సరౌండింగ్స్లో కూడా చూపిస్తాను, ఎలా పెట్టారు, ఏంటి అక్కడ ఎలా వండారు, తర్వాత చిన్న రథంలా తయారు చేస్తారు కదా సూర్యభగవానుడికి, అవి కూడా అన్ని మొత్తం చూపిస్తాను. వీడియో పూర్తిగా చూడండి, బాగుంటుంది. హారతి కూడా ఇస్తున్నారు ప్రతి బ్యాచ్కి, ఎవరెవరు వెళ్ళినా ప్రతి వాళ్ళకి హారతి కూడా ఇస్తున్నారు. మంత్రపుష్పాన్ని పువ్వులు ఇస్తున్నారు, తర్వాత అంతా చేస్తున్నారు మొత్తం శాస్త్రోత్తరంగా. ఇవాళ ఆలయం కాబట్టి మీరు చూసారు కదా డెకరేషన్ పుష్పాలతో కూడా చేశారు, చాలా బాగుంది. మనకి మన విజయనగరంలో అంటే మన శ్రీకాకుళం అది వెళ్తాం కదా అరసు వెళ్ళి సూర్యభగవాన్ అని, మన విజయనగరంలో కూడా సూర్యభగవాన్ని దర్శనం చేసుకోవాలనుకునేవారు మనం విజయనగరంలో కూడా చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతోనే వీడియో పెట్టడం జరిగింది. ఎవరైనా ఇంకా సాయంత్రం వెళ్ళి కళ్యాణం అది చేసుకుందాం అనుకున్న సరే వెళ్ళొచ్చు. అందుకని ఆలయం బయట ప్రాంగణం, ఇక్కడ మనకి తీర్థ ప్రసాదాలు, కొబ్బరి చెక్కలు, అరటిపళ్ళు అవి ఇస్తున్నారు, తర్వాత ఇక్కడ తీర్థము షడకోపం అన్నీ ఇస్తున్నారు. ఇది కాకుండా మీరు ఇక్కడ చూసారు కదా పెద్ద అండాలతో ఇట్లా పర్వాణం అది మార్నింగ్ ఉండారన్నాను కదా, ఇక్కడ ఇటుకలు అవన్నీ ఉన్నాయి. ఇదిగోండి మీకు సూర్యభగవాన్ ఆలయ ప్రాంగణం ఇట్లా ఉన్నది, ఇలా పైన రథము గుర్రాలు అన్నీ ఉన్నాయి కదా, ధ్వజస్తంభము అన్నీ ఉన్నాయి ఆలయంలో. ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను, ఇటుకలతో పెట్టి చేస్తున్నారు అన్నాను కదా, మార్నింగ్ ఉండారు తెల్లవారుజామున అయితే ఉండారు ఇట్లా ప్రసాదాలు. ఇదిగోండి ఇక్కడ ఇక్కడ పెట్టి అండా పెట్టి దాంట్లో ఇలా పరవాణం సూర్యభగవానికి పీతన పరవాణది మొత్తం ఉండారు ఇక్కడ. ఇక్కడ మనకు తీర్థాలు ప్రసాదాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు ఆలయం బయట. లోపలైతే మళ్ళీ జనాలు అయితే ఫుల్గా ఉన్నారు ఇవాళ సూర్యభగవాన్ మహోత్సవం కాబట్టి, రథసప్తమిగా కనుక మొత్తం పరవాణము అన్నీ ఇస్తున్నారు. చూసారు కదా ఈ వీడియో, మీరు ఇంకా పూర్తిగా చూడండి, ఎందుకంటే నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందన్నాను కదా రింగ్ రోడ్లో, అక్కడ కూడా మనకి రథం అది ఉందని చెప్పాను కదా, అది పెట్టారు, అది కూడా వస్తుంది. అందుకే వీడియో పూర్తిగా చూడండి, ఇక్కడతో ఆపేయకండి. ఇదిగోండి ఇది మొత్తం ఇక్కడ తులసి చెట్టు అంతా ఉంది, ఇదంతా ఆలయం బయట ప్రాంగణం. ఇంకా వీడియోలో మీరు చూసినట్టయితే ఇదిగోండి 7 కోవిళ్ళు అన్నాను కదా, ఇందులో శివుడు చూసాము, సూర్యభగవానుడు చూసాము, ఇంకా లక్ష్మీదేవి అవి కూడా ఉన్నాయి. ఇంకా మరి లోపల మళ్ళీ రష్ అది వెళ్ళడం వీడియోలో వీడియో తీయడానికి సాయిబాబా అది కూడా ఉన్నది, చాలా పెద్ద సాయిబాబా ఆలయం. ఇక్కడ మనకి ఈటీవీలో సద్గురు సాయి అన్నీ వస్తున్నాయి కదా, అవి కూడా పోస్టర్స్ అంటించారు ఇక్కడ. ఇదిగోండి ఇది మనకి అంగిరెద్దితో మనకి బస్వనుడు బస్వనుడే కదా, ఇదిగోండి ఇతను ఆశీర్వదించేసి ఇలాగా యాక్టివిటీ కూడా చేయించారు. మీకు పెడుతున్నాను వీడియో పూర్తిగా చూడండి. ఇది మనకు మెయిన్ ఆలయ ఇదిగోండి ఏం నేను చెప్పాను, ఇక్కడ పెద్ద రథం తయారు చేశారన్నాను కదా, మన రింగ్ రోడ్లోని సరస్వతీదేవి గుడి దగ్గర వెంకటరామూర్తి ఆలయం ఉంది కదా, ఇక్కడ చాలా పెద్ద రథంలా తయారు చేసి మార్నింగ్ అంతా అయిందంటే వెంకటేశ్వర స్వామిని ఊరేగించి చాలా బాగా ఘనంగా జరిగిందంటే. మరి మేము వెళ్ళేసరికి అక్కడ ఇంకా క్లోజ్ చేసేస్తున్నారు, మొత్తం అంతా అయిపోయింది. జస్ట్ లక్కీగా జస్ట్ ఇది చూపించడానికి ప్రయత్నం చేశాను కానీ మార్నింగ్ అయితే అయిందంటే ఎవరైతే వెళ్ళి దర్శనం చేసుకున్నారో అయిందో లేకపోతే అది ఊరేగించినప్పుడు ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ లైక్ చేయండి, వీడియో మళ్ళీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ సూర్యభగవాన్ ఆలయం మన విజయనగరంలో చూసినందుకు మీరు అందరూ దర్శనమయ్యి ఆశీస్సులు పొందారని ఆశిస్తున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్టయితే అందరూ దయచేసి మన ఛానల్ లైక్ చేయండి, పూర్తిగా వీడియోస్ అన్నీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో అన్నీ చూడండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ లాస్ట్లో మరొకసారి మీకు పెట్టాను, సూర్యభగవాన్ దగ్గర నుంచి ఎవరైతే దర్శనం చేసుకోలేదు ఇంకా వెళ్ళాలనుకుంటున్నారో వీళ్ళైతే వెళ్ళండి. ఎందుకంటే సాయంత్రం 5 గంటలకు ఆయన ప్రధాన అర్చకులు గారు చెప్పారు కదా కళ్యాణం ఉన్నదని, వీళ్ళైతే వెళ్ళి దర్శనం చేసుకొని కళ్యాణంలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. ఇంకా అది కాకుండా ఇక్కడ ప్రతిరోజు నిత్యం ఏ అంటే సోమవారం శివుడికి వెళ్ళా ప్రతి ఏ దానికి అది చేయడానికి 100 రూపాయలు నెలకంట కావాలంటే అది కూడా కట్టండి అంతే. థ్యాంక్ యూ ఆల్. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే 1 గంట కొట్టండి, మా మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ అందరికీ వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.